వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇలాంటి ప్రస్తావనలు ఎప్పుడైనా వచ్చాయా మీరు కలవడం గాని ఇది వచ్చింది వచ్చింది అదే చెప్పిన మేధో మదనంలో చెప్పాను నేను చెప్పింది అదే ఎందుకు అప్పుడు ఇనిషియేట్ గా ఎందుకు తీసుకోలేకపోయాను అదే చెప్తున్నా అప్పుడే చెప్పాను మేధో మదనంలో చెప్పే ముందు రాజా ఈ విధంగా మనం అంతకు ముందే ఆయన కమిట్ అయి ఉన్నాడు తెలంగాణకి మీరు గమనించండి తెలంగాణకు కమిట్ అయి ఉన్నాడు ఆయన కమిట్ కాబట్టి 2004 లో మీకు असెంబ్లీ ఎన్నికలకు పోయే నాటికి టిఆర్ఎస్ తో అలయన్స్ తో ఎలక్షన్ కు పోయాడైన మానిఫెస్టో లో కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఆ మానిఫెస్టో లో పెట్టిచాడు సో హి హస్ కమిటెడ్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నప్పుడు నువ్వు ఎట్లా కమిట్ అయి ఉన్నావు నేను అప్పుడు శాసనసభలో ఉన్నాను అజా మనం కూడా విడిపోదాం మనది మనం అంటే ఆయన నుండి నాలుగు జిల్లాల్లో అంటే ఆయన అనుకున్నారు రాయలసీమ నాలుగు జిల్లాలతో మనం మనలేం కదా మనకు చిన్న ఇదైతుంది వైబిలిటీ రాదు మన ఎకానమీ ఏముండబోతుంది అన్నది అన్నాడు అందుకోసం నేను నాలుగు అంటలేను నేను నెల్లూరు ప్రకాశం పెట్టి గ్రేటర్ రాయలసీమ అంటున్నాను అని చెప్పాను అంటే ఎక్సలెంట్ ప్రపోజల్ ఇదైతే మనం ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం నంబర్ 1 స్టేట్ కు మనం ఎదగగలుగుతాం మన వైబిలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మన ఎకానమీ బాగా పెరుగుతుంది అని చెప్పి ఆయన అంగీకరించాడు అంగీకరించి గో అహెడ్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఇది మా ఇద్దరి మధ్యలో జరిగింది అయితే నేను అక్కడ అందుకే మేధామదనంలో దీన్ని వ్యక్తం చేశా ఓకే మేధామదనం వ్యక్తం చేశా కానీ అక్కడ నుంచి 2009 వచ్చేసరికి నేను ఎన్నిక కావడలేదు ఒకటి ఆయన లేడు దీని తర్వాత ఎప్పుడు డివిజన్ అంటూ వచ్చే నాటికి అర్థమైంది అవును నేను హౌస్ లో లేను ఆయన లేరు ఓకే జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయం మీద ఎప్పుడు ప్రస్తావించారా ఈ గ్రేటర్ రాయలసీమ గురించి సరే ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ ఉండొచ్చు కాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రస్తావన ఆయనతో నేను ప్రస్తావించాల్సిన అవసరం నాకు ఎక్కడ వస్తుంది మీరు చెప్పండి ఏ విధమైనటువంటి విషయంగా నేను ఆయనతో ప్రస్తావిస్తాను వై అండ్ హౌ అంటే ఒకటి ఉన్న సిస్టమ్ కు నేను చెప్తాను ఆ రోజు నా కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పాను మీరు అనేది డివిజన్ అయ్యే నాటికి కిరణ్ కుమార్ రెడ్డి వాస్ చీఫ్ మినిస్టర్ ఐ టోల్డ్ హిమ్ చెప్పాను ఈ విధంగా లెటర్ రాస్తున్నాను అని కిరణ్ కూడా చెప్పాను చెప్పినప్పుడు ఆయన సరే ఆయనకేం ఆయనకు దీని మీద ఇది లేదు ఆయన ఏమనుకుంటున్నాడే ఏమైనా సరే కాదు నేను ఉండగానే అనుకుంటా వచ్చాడు మరి ఆయన ఆలోచన మనకు తెలియదు నేను అంటే కూడా ఆయన అట్లే అన్నాడు కాదన్నా ఇది కాదులే అంటా వచ్చాడు అంటే చివరికి వచ్చింది నువ్వు అందరికీ మాకు అర్థమవుతుంది నీకు అర్థం కాలేదంటే కాదు ఇది చీఫ్ మినిస్టర్ని అడగకుండా వాళ్ళు చేయడం లేదు మరి నువ్వు ఎందుకు ఇట్లా అని అన్నాను సరే ఆయన ఏదో ఆయన ప్రయత్నం ఏం చేశాడు చివరిలో ఆయన ఇంకా అస్త్ర సన్యాసం అన్నట్టు ఆయన వదిలేసి రిజైన్ చేసి ఆయన తప్పుకున్నాడు జరిగింది అది చీఫ్ మినిస్టర్ లేకుండా కదా ఎన్నికలు జరిగినాయి 14కు ఆయన లేడు కదా ఆయన ఇంకో పార్టీ ఏదో పెట్టుకుని వెళ్ళిపోయాడు సో ఆ విధంగా మాకు తీరని అన్యాయం జరిగిపోయింది ఎవరికి చెప్పుకునే పరిస్థితి కాదు ఆ రోజు ఇక కొత్తగా వచ్చే నేను ఆయనకో ఈయనకో చెప్పడం కాదు కదా అప్పుడు నేను 13లోనే అందుకోసమే నేను 13లో లెటర్ రాశాను హైకమాండ్కు ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి క్లుప్త అంత మొత్తం సంక్షిప్తంగా మొత్తం విషయాలు పెట్టి రాశాను మాకు జరిగిన అన్యాయాలు గతంలో జరిగినటువంటిది మాకు ఒక చరిత్ర ఉంది రాయలసీమకు చరిత్ర లేదనుకోవద్దు ఈ విధంగా అన్నీ చెప్పాను మరి అన్ని రాసి ఆమెకు ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే హౌస్లో ఉన్నోళ్ళు ఒకరు చెప్పమని మన్మోహన్ సింగ్ గారు అన్నారు హౌస్లో ఉన్న మెంబర్స్ తీసుకుంటే వాళ్ళందరూ సమైక్యం మీద ఉన్నారు సమైక్య నినాదంలో ఉన్నారు వాళ్ళు ఎవరికి కూడా ఇది చెవికి ఎక్కల కారణాలు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే నేను చెప్తాను వాళ్ళు చెప్పలేకపోయారు మొత్తానికి నష్టపోయాం అయిపోయిన తర్వాత అందరూ హతాశ అని చెప్పాను అరే ఇది అయితే బాగుంటే అంటున్నారు అప్పటికే మించిపోయింది వచ్చేసింది స్టేట్హుడ్ వచ్చేసింది సరే ఇక్కడ మిగతావన్నీ కూడా జారిపోయినాయి హైదరాబాద్ జారిపోయింది అప్పుడు సమైక్యం అనే నినాదం వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అంత తొందరగా అలర్ట్ కాలేకపోయారు నేను అదే చెప్తున్నాను అలర్ట్ కాలేకపోయినట్టు నా బొట్టోళ్ళు చెప్తున్నా వాళ్ళకి ఎక్కలేదంటే వాళ్ళకి ఎక్కలేదు కనుక మీరు ఉన్న వాళ్ళన్న ఎందుకు గ్యాదర్ ఫుల్ ప్లేట్లు చేయలేకపోయారు చేశాం ఢిల్లీకి వెళ్ళాం అందరినీ కలిశాం అప్పుడు జరుగుతున్నది అంట దాంట్లో జరుగుతున్నది అదే కదా అందరికీ ఇవన్నీ లెటర్లు ఇచ్చాం కాపీ ఇచ్చాం అందరిని కన్విన్స్ చేయడానికి చూసాం కానీ హౌస్లో ఉన్నోళ్ళు చెప్పాలన్నది ఒకటి చెప్పారు పార్లమెంట్లో ఉన్నోళ్ళు డిమాండ్ పెడితే అది శాంక్టిటీ వస్తుంది పార్లమెంట్లో ఉన్నోళ్ళు ఒకరు కూడా చెప్పాలి ఇక్కడ ఉన్న
అసెంబ్లీలో ఉన్నోళ్ళంటే కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు చెప్పలా. ఈ విధంగా జరిగింది, నష్టం జరిగింది. ఇప్పుడు మీతో కలిసి వస్తున్న నాయకులు ఎవరు? ఆల్రెడీ ఇప్పుడు ఒక మంచి మెజారిటీ తోటి ఇప్పుడు పార్టీ ఆల్రెడీ లీడ్లో ఉంది, గవర్నమెంట్ నడుస్తుంది, అందులో కూడా చాలామంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు. సో మీకు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందులో నుంచి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు మీతో బాగా కలిసి వస్తాము, ముందైతే నాయకులందరూ ఏకమైతేనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు కాబట్టి. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడున్న సిస్టంలో ఉన్నట్టు నేననేది ఇప్పుడున్న ఏ పార్టీ వాళ్ళు మీతో ఉన్నారు ఏ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల వాళ్లకు సంబంధించి అందరికీ ఇన్విటేషన్, మాది అందరు కలిసి రండి మనం స్టేట్హుడ్ సాధిద్దామని మా నినాదంలో ఉన్నాం. దీంట్లో ఎంతమంది స్పందిస్తారు, ఎంతమంది కలిసి వస్తారు అనేది రాబోయే రోజులు చెప్తాయి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు రాజకీయాలు మీకు తెలుసు, ఈరోజు రాజకీయాలు గతంలో మాదిరి ఒక సిద్ధాంతాలతో కూడుకున్న రాజకీయాలు లేవు. ఇప్పుడు వెన్ వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏది ముందుందో అది చూసుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చేసినాయి. ఒకరిని నిందించడం కాదు, మొత్తం ట్రెడిషనే అట్లా మారిపోయింది. సో మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ట్రెండే ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేది కాదు. ఇక్కడ ఇండివిజువల్స్ ఎంతమందో ఇప్పుడు మాతో ఆల్రెడీ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనేది కాకుండా చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మొన్న మీరు మెదమద ఇక్కడ గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ జరిగిన రోజు చాలామంది పెద్దలు వచ్చారు. డాక్టర్ మైసూర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ శివరామకృష్ణరావు గారు అంటే మాజీ శాసనసభ్యులు పేర్లు చెప్తున్నారు. తర్వాత ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి ఫ్రమ్ రాజంపేట, వీర శివారెడ్డి ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. అగైన్ ఆ విధంగా అనేక మంది వచ్చారు. ఈవెన్ కొత్తగోట ప్రకాష్ రెడ్డి అని చెప్పని కర్నూలు ఆయన వచ్చారు. ఇంకా మాజీ డీజీపీలు దినేష్ రెడ్డి గారు, మన గోపీనాథ్ రెడ్డి గారు వచ్చారు. రామాంజనేయ మన ఆంజనేయ రెడ్డి గారు కూడా మాతో అసోసియేట్ అయినారు. మా దీంట్లో రెగ్యులర్గా ఆయన ఉన్నారు. అదేవిధంగా గంగయ్య నాయుడు అని చెప్పి వెటరన్ సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ చిత్తూర్ హైకోర్టు అడ్వకేటు, ఆయన కూడా పాలిటీషియన్, అక్కడ లోకల్ పాలిటీషియన్, ఆయన వచ్చారు. ఆ విధంగా ఇంకా పాత్రికేయులు కూడా వచ్చారు కొంతమంది, లక్ష్మణ్ ఉంపాల్ లక్ష్మణ్ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదే కాకుండా అనేక మంది, దాదాపు 100-150 మంది ఇక్కడ నేను అనుకున్న వాళ్ళు అనుకున్నాడంటే ఇంకా చాలామంది వచ్చేసారు. కొంతమంది రాలేక వాళ్ళు ఫోన్లలో ఆ పూటకు రాలేని వాళ్ళు, కొంతమంది ఈ కోవిడ్ ఉంది కదా ఇప్పుడే కాదు ఇంత వ్యాక్సిన్ తీసుకుంటానే మేము వస్తామనే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్, దాని కొరకు వెయిట్ చేస్తున్నారు చాలామంది. అందుకోసం మేము ఈ కోవిడ్ వలన యాక్చువల్గా ఫిబ్రవరి మార్చిలో మొదలు పెట్టాం, ఏది ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. మార్చి 22 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్, సో ఫ్రీజ్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఏం చేయొచ్చు అని చెప్పంటే ఒక పుస్తకం ఒకటి తయారు చేశాను, అది రాసి మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది తీసుకుని బయలుదేరుతా ఉన్నాం. నేను మొన్న కంభంలో ఒక దీనికి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. అది అక్కడ మాజీ శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి గారి జయంతి సందర్భంగా వెళ్ళాను. దాదాపు 5-6 వేల మంది వచ్చారు అక్కడ. అందరిలో కూడా నేను చెప్పాను, మంచి నాకు స్పందన వచ్చింది, వాళ్ళు వెల్కమ్ చేశారు. దట్ ఈజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అగైన్. సో ప్రకాశం జిల్లాలో ఒక అడుగు పడింది, అక్కడ నాకు అంగీకారం తెలపడం జరిగింది. సో ఆ విధంగా అంతకుముందు నేను చెప్పినట్టు మార్చిలో వెళ్ళినప్పుడు నెల్లూరులో ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ చేశాను. ఆ రోజు పాత్రికేయులకు అంటే మీడియాకు అవగాహన సదస్సును పెట్టాను నేను. దానికి వాళ్ళతో మీడియా ఉన్నారు ప్లస్ చాలామంది వచ్చారు, దాదాపు 250 మంది అటెండ్ అయ్యారు అప్పట్లో, ఏది బిగినింగ్లోనే. సో కమింగ్ డేస్లో ఇట్ బికమ్స్ ఏ బిగ్ మూమెంటం అనే దానికి మాకు ఎటువంటి సందేహం ఎక్కడా లేదు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్కు మాకు చాలా సంబంధం, అంటే వేరే విధంగా పోతుంది మాది. తెలంగాణలో వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో సరే ఇక్కడ అంతకుముందు ఉద్యమములు ఇవి ఉన్నాయి కాబట్టి, బీజాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టగానే ఆయన ఊపు అందుకుంది. సరే పాత గతం దృష్టిలో పెట్టుకుని కూడా మొత్తానికి వాళ్ళకి ఊపు అందుకుంది. చాలా తొందరలో వచ్చినట్టే ఆడికి, 7-10 సంవత్సరాల్లో వచ్చినట్టే కదా ఏది రావడం అయితే. దాదాపు అంటే 4లో ఇది వచ్చినా దాదాపు 2009 తర్వాత అది బాల్ రో ఇది స్నోబాల్ రోలింగ్ అయిపోయినట్టు అయిపోయింది. సో ఆ విధంగా వాళ్ళది తొందరలో వచ్చినట్టే, దానికంటే స్పీడ్గా ఉంటుంది మాది. కారణం ఏమంటే
ఇక్కడ తెలంగాణ వాళ్ళు పూర్వం నుంచి కూడా ఎన్నో ఒరవళ్లకు ఎన్నో ఆటపోట్లకు మరి రజాకార్ మూమెంట్ చూశారు నలిగిపోయి ఉన్నారు తర్వాత నక్సల్ మూమెంట్ చూశారు తర్వాత సరే తెలంగాణ మూమెంట్ ఇన్ని మూమెంట్లలో పడి నలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ జనం చాలా నలిగినటువంటి జనం ఇక్కడ ఒక నాయకుడు చెప్తేనే కంటే ప్రజల్లోనే ఒక స్పందన వచ్చింది మా దగ్గర నాయకుడు చెప్తే వినేటువంటి జనం ఉంటారు సరే ఇప్పుడు మార్పు వచ్చింది జనం చెప్తే వినే నాయకులు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు జనం పాత రోజుల్లో ఒక నాయకుడు నేనేం చెప్తే అదన్నట్టు మాకు అందుకోసమే రాజధాని సులువుగా ఇక్కడికి తెచ్చేసుకోగలిగినారు జనం ఏం మాట్లాడలేదు ఒక నలుగురు పది మంది నాయకులు కూర్చొని మాట్లాడుకొని రాసిస్తే రాజధాని వెళ్ళిపోయింది అంతకుముందు రాజధాని వచ్చింది మళ్ళీ రాజధాని పోవడం కూడా అదే సులువుగా పోయింది ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా కొంత నాయకుడిని అనుసరించిపోతారు నాయకుని చెప్పగలిగేటువంటి యువత వచ్చింది ఇప్పుడు యువత మీద మాకు మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తొందరలో స్పందిస్తారు ఎమోషనల్ పీపుల్ మా వాళ్ళు ఎందుకంటే మా 1980స్లో తీసుకుంటే 85 to 89 లోపల ప్యారలైజ్ చేసి గవర్నమెంట్ను ప్యారలైజ్ చేసి మాకు రావాల్సిన డీళ్ళ వాటాను అన్నిటి కూడా అన్ని ప్రాజెక్టులు సాధించుకోగలిగాం 4-5 సంవత్సరాల్లో అదేవిధంగా దీన్ని కూడా సాధించుకోగలుగుతాం అప్పటికి అప్పటికి ఇప్పటికి ఇంకా తేడా ఏంటంటే ఆ రోజు మాధ్యమాలు ఇంత లేవు మాకు మీడియా తీసుకుంటే మా చూపించగలిగి రాయగలిగినటువంటి వాళ్ళు లేరు చూపించగలిగిన అసలు లేవు అనుకోండి రాయగలిగినటువంటి వాళ్ళు లేరు అప్పుడప్పుడే కొత్తగా ఈ టీవీని మొదలు పెట్టినారు కానీ అంతకు మించి లేవు ఒక దూరదర్శన్ తప్పిస్తే అటువంటి రోజుల్లో సాధించినాం ఈరోజు మాధ్యమాలు బాగా పెరిగిపోయినాయి మీరు మీ ఒకటి విజువల్ మీడియాస్ వచ్చేసినాయి మీరు ఎంతకైనా తీసుకెళ్ళగలుగుతారు మీ సహకారం ఉంటుంది తర్వాత సోషల్ మీడియా ఒకటి వచ్చింది ప్రతిదీ ఏమి జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా వెళ్ళిపోతున్నట్టు ఆశ్చర్యం లేదు అంత ఫాస్ట్గా సోషల్ మీడియా వచ్చింది వెంటనే స్పందించగలుగుతున్నారు వాళ్ళు కన్విన్స్ కావడం ఒకటే అవసరం వన్స్ కన్విన్స్ అయినారంటే మేము జనంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇది తొందరలో పికప్ అవుతుంది హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.